पाल रहे ब्रो तीस के पेरो కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏం లేవు బ్రో అద్భుతమైన గుడి భయ్యా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే కోటపై నుంచి ఆ కొండపై నుంచి అప్పుడు దిగాను ఆ కొండపైన నేను కింద వ్యూ చూసినప్పుడు నాకు ఈ ప్రాధానమైన టెంపుల్ అయితే కనబడింది అసలు ఈ టెంపుల్ దేనికి సంబంధించింది ఏ కాలం నాటిది ఒకసారి మనం చూసుకుందాం లోపల ఏమన్నా అంటే ఇంకా విగ్రహాలు ఉన్నాయా లేవా అనేది ఎందుకంటే ఆ పై నుంచి చూస్తే మొత్తం మూడు టెంపుల్స్ అయితే కనబడ్డాయి మనకు ఇంకా ముందు రెండు ఉన్నాయి సో ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో చూస్తూ ఉండండి దీని గురించి తెలుసుకునేదానికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ విహారీ మిస్టరీ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ సో ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లోర్ చేయబోయే మ్యాటర్ ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఒక టెంపుల్ టెంపుల్ ఏదో ఈరోజు మొన్న 12వ శతాబ్దంలో కాదు ఖిల్జీ సామ్రాజ్యం నుంచి మూతబడిపోయిన టెంపుల్ ఇది ఇది మనకు తెలంగాణలో హైదరాబాద్ అవుట్ సైడ్కి ఒక అరౌండ్ 70 కిలోమీటర్స్లో ఉంది అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీరు చూస్తే కన్నా అద్భుతం అంటారు అండ్ ఇంకొకటి ఈ టెంపుల్లో ఇంతంత పెద్ద గజస్తంభాలు దీనికి అడ్డుగా నిలబడ్డాయి కూడా ఇలా విరిగిపోయినా కూడా ఈ టెంపుల్ అయితే చెక్కు చెదరకుండా అట్లే ఉంది కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే నా నోటితో చెప్పబోతున్నది లోపల విగ్రహాలు దేవునివి ఏ విగ్రహాలు లేవు సో ఆ గుడి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడొచ్చు దానికన్నా ముందు ఈ గుడి ఎక్కడుంది మెయిన్ మీరు చూసుకోండి రాజుల పేరింపు అది కట్ చేసుకున్నాను సో మీరు ఆ కోటను చూడొచ్చు రాజకోట రాచకోట సో ఫ్రెండ్స్ సో ఈ రాచకోట ఫారెస్ట్లో నేను ఆ కోటకు వెళ్ళినప్పుడు ఆ కోట నుంచి ఎదురుగా చూస్తే చక్కగా అక్కడ దీపం పెడితే ఇక్కడ గుడి కనపడేలా కట్టించుకున్నారు సో మేబీ ఖల్జీ అది ఖిల్జీ సామ్రాజ్యం ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కోటను వాళ్ళు వశం చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఏదైనా చేసి ఉండొచ్చు ఎగ్జాక్ట్లీగా నాకైతే తెలియదు బట్ కానీ ఈ గుడిని ఇప్పుడు చూసి నేను కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను సో ఫస్ట్గా మీకు ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అండ్ పగిలిపోయి విరిగిపోయినా కూడా మీరు ఫస్ట్గా నా వెతికిన చూడండి పగిలిపోయింది అయినా కూడా నిలబడింది మొత్తం రౌండ్ చూసుకోండి ఇది ఇంకోటి మీరు బాగా గమనించి చూసుకోవచ్చు ఇది ఈ పెద్ద స్తంభం అయితే నిలబడింది కదా ఇది వచ్చేసి పూర్తి ఒకటే స్తంభం కాదు ఇది ఒక సపరేట్ ఇది ఒక సపరేట్ బాగా చూసుకోవచ్చు మీరు ఇది ఒక సపరేట్ ఇది ఒక సపరేట్ అది ఒక సపరేట్ ఎటువంటి సిమెంటు ఎటువంటి పూతలు ఎటువంటి ఫీడికిక్ లేకుండా అటువంటి కట్టడాలు అయితే ఆ టైంలో మన ఇంజనీర్స్ చేశారు సో ఇలాంటి గుళ్ళు ఇంకా ఉంటే దీన్ని మనం కాపాడుకొని అంటే సరే పూజలు జరగకుండా పర్లేదు నీట్గా చేసుకొని దీన్ని సరౌండింగ్గా ఒక కంచె వేస్తే కన్నా బాగుంటుంది ఎందుకంటే కంచె వేయకుండా ఏం చేస్తారంటే దీన్ని గోడంలా వాడుకుంటున్నారు అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి పైన చూడండి ఆ డిజైన్ అంత పైకి ఆ డిజైన్ చేసి ఆ రాళ్ళు ఎత్తి అలాంటి టైప్ ఆఫ్ మనం చూడాలంటే చూడలేము మొత్తం ఇప్పుడు చూడాలంటే మొత్తం టైల్స్లో అయితే చూడొచ్చు అండ్ ఇప్పుడు ఈ పక్క చూసుకోవచ్చు పైన ఫ్లవర్స్ కానీ పువ్వులు ఆ సింబల్స్ చూసి నేనేమనుకుంటున్నా అంటే
విష్ణుమూర్తి ఉన్నారు కదా, ఆయన విగ్రహం ఏమన్నా లోపల ఉందేమో, ఆయన గుడి ఏమో అని అనుకుంటున్నా. సో లోపలికి వెళ్ళబోయే ముందు నా షూ రిమూవ్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళాము. కొంచెం చాలా ప్రధానమైన గుడి కాబట్టి అండ్ లోపల ఏముందో ఏమో తెలియదు. పాములంటే మనకైతే అసలు పడదని ఏం లేదు, ఫ్రెండ్షిప్ే. సో చూద్దాం అన్న, కొంచెం జాగ్రత్తగా వచ్చి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్నాం, లోపల గర్భగుడిలోకి వెళ్ళాము. మీరు పైన చూసుకోవచ్చు అసలు ఒక్కొక్క రాయి అయితే కనుక ఎంత దృఢంగా ఉందో. అసలు చెక్కు చెదరలేదు, ఎన్ని వేల సంవత్సరాల నుండి ఎంత గట్టిగా ఉన్నాయంటే అప్పుడు ఎంత మన వాళ్ళు స్టాండర్డ్గా గట్టించిందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నాకు తెలుగులో కొన్ని పదాలు పలకలేను, సో మీరేమనుకోవద్దు. అండ్ ఖచ్చితంగా అయితే ఇక్కడే విగ్రహాలు ఉండేవి, కానీ ఇప్పుడు విగ్రహాలు అయితే లేవు. సో దీనికి దగ్గరలో ఇంకా దీని రిలేటివ్ అంటే దీనికి సంబంధించిన గుళ్ళే ఉన్నాయి. ఇదే వీడియోలో మీకు అవి కూడా చూపిస్తాను, ఎలా ఏ పరిస్థితుల్లో ఉన్నాయని. నేను ఈ వీడియో చూపించడం కారణం ఏంటంటే, ఈ గుడిని మళ్ళా రీకండిషన్ చేయకుండా పర్లేదు, ఈ గుడిని క్లీన్ చేసి అవుట్ ఆఫ్ కొంచెం లైట్గా సెక్యూర్గా కంచింగ్ వేస్తే కదా. ఇదో మీరు చూడండి ఒకసారి, ఈ పొలాలు చుట్టుపక్కల ఉన్న పొలాలు వాళ్ళు దీన్ని గోడంలా వాడుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీకు తెలుసు నేను కోటలు కొండలే ఎక్కేది. ఆ కొండలోంచి చూసిన తర్వాత ఆ కొండకు సంబంధించిన గుడి ఇది. సో నా ధర్మం దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, సో అందుకని వచ్చాను. సో పక్కన ఉన్న గుళ్ళను కూడా చూద్దాం, చూస్తూ ఉండండి. అండ్ ఇంకోటి ఏదైనా కనపడితే చెప్తాను, అండ్ కామెంట్ చేయండి ఇలాంటి గుళ్ళల్లో నేను ఎప్పుడన్నా నాకు కనపడితే పురాతనమైనది. ఎందుకంటే నాకు ఇష్టం మీకు చూపించకుండా కూడా నేనైనా వెళ్ళి చూస్తూ ఉంటాను ఏముంది ఏం లేదని. సో పెట్టు ఉండరు విహారీ అంటే నేను పెడతాను తప్పకుండా ఇలాంటి వీడియోస్ కూడా. అప్పట్లో డోర్కి బ్రో డోర్ లాక్స్ దీంట్లో గార్డ్స్ ఉంటాయి. దిస్ కాల్ ఓల్డ్ కల్చర్ ఇండియన్ టెంపుల్స్. ఓకే మా ఇంగ్లీష్ పీపుల్స్, సో వేరే గుళ్ళకి వెళ్ళి చూద్దాం ఇంకా అక్కడ ఎలా ఉందో ఆ పరిస్థితి. స్కిప్ చేయకుండా చూడండి, మీకోసం వెళ్తున్నాను. అసలు మీరు ఈ గుడి ఏ లొకేషన్లో ఉంది తెలుసా, నేను ఇంత కష్టపడి వచ్చానంటే అడుగు పెట్టలేం, అడుగు అనేది పెట్టలేం, అలాంటి పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఇంత దృఢమైంది, మనం ఒక గుడి కాదు కదా చిన్నది, దాన్ని గోపురం కూడా తయారు చేసుకోలేం. సో అలాంటివి మనం తెలుసుకోవడం, ఎక్కడున్నాయి ఏంటి అనేది చూపించడం అది మన ధర్మం. ఓ గుడ్ల బాబీ, రిలాక్స్ రిలాక్స్ గుడ్ల గోవా. సో ఫ్రెండ్స్, నేను మొత్తానికి అయితే మీకు ఇక్కడ మూడు ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ఒకటి అయితే చూసుకున్నాం, ఇది రెండవది. సో దీనికి నాలుగు డోర్లు ఉన్నాయి, దీని విశిష్టత ఏందో అర్థం కావట్లేదు. డోర్లు అంటే మామూలు డోర్లు కాదు, రాళ్ళతో ఉన్నాయి. ఒకసారి రండి చూద్దాం. ఇది తప్పుగా అనుకోవద్దు, నేను బూట్లు వేసుకొని వస్తున్నాను. ఈ చెట్లలో పాములు విషపురుగులు ఏమైనా ఉండొచ్చు. సో మొత్తానికి అయితే విగ్రహాలు లేవని ఆడ తెలిసింది కాబట్టి సో యూజ్ చేస్తున్నాను, ఈ తప్పైతే క్షమించండి.
అబ్బా ఇది మహాఘోరం, నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇంకా లోప ఇదే తొగేశారంటే లోపల విగ్రహాలు ఏముంటాయి. ఆ ఎదురుగా ఉన్న కొండపైనే దీనికి సంబంధించిన ఫోటో అయితే ఉంది. అండ్ ఇది కూడా దాన్ని మించి నా ఆర్కిటెక్చర్ అయితే ఉంది. ఈ గుడికి సపరేట్ సపరేట్ రాళ్ళు 1, 2, 3, 4, 5 ఒక స్తంభానికి 5 రాళ్ళు అయితే ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. ఒక గోడకైతే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 పీసులు వేసి ఒక వాకిలి అయితే తయారు చేశారు రాళ్ళవి. అసలు చెక్కు చదవట్లేదండి అసలు. సో మొత్తానికి ఫ్రెండ్స్ బాధాకరంగా ఉంది. మామూలుగా కొండపై నుంచి దిగి ప్రామిస్ చెప్తున్న వాటర్ కూడా తాగలేదు. ఇవి చూసుకొని వెళ్ళాలని అనుకుని వచ్చాను. చూస్తే మాత్రం గుడి చాలా అందంగా అద్భుతంగా ఉంది. కట్టడం కూడా చాలా బాగుంది. కానీ ఇలాంటివి మనం ఇప్పుడైనా సరే ఇప్పుడు దాన్ని మనం పోగొట్టుకోకూడదు కదా. మనకు ఏదైనా అరుదైనది దొరికితే సో దీన్ని మనం కాపాడుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ యువతలైతే అసలు గుడికి వాకి అంటే గోపురం దగ్గర అయితే ఏం లేవు. ఒకసారి చూడండి మిగిలేదు అది ఒకటే. చాలా పెద్దగా ఉంది, దాని కాంపౌండే చాలా పెద్దది ఉంది. సో నాకు తెలిసి అన్ని మనకు ఇక్కడ ఉన్న 3 టెంపుల్స్ చూసామో అది 3వది. దాని ఏమైనా పెద్ద విశేషత ఉంటుందా చూస్తూ ఉండండి. దానికి భద్రత కూడా చాలా కట్టిదిడ్డంగా ఉంది. ఏ దీనికైతే ఏ భద్రత అయితే లేదు. వెళ్దాం, వెళ్ళి చూద్దాం, చూస్తామండి. చూస్తానే చెమ్మ చెక్కు చెదిరిపోతుంది. నేను చోళరాజుల టెంపుల్స్ చూశాను, 12వ శతాబ్దపు టెంపుల్స్ చూశాను, అండ్ గండికోటల టెంపుల్స్ కూడా చూశాను. దానికి కూడా అంత లావు స్టోన్స్ లేవు. లేవు బ్రో. శివుడు అసలు ఎందుకు లేదు వీళ్ళు. ఇది కదా ట్విస్ట్ అంటే ఇంత దూరం వచ్చి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏం లేవు బ్రో. అద్భుతమైన గుడి భయ ఇది. సార్ చూడు ఫ్రెండ్స్, మహా అద్భుతం. నేను ఇలాంటి శివాలయాన్ని నేను అసలు దర్శించుకోలేదు. నేను ఇలాంటి శివాలయం షూట్ చేయడం, మీ అందరికీ ముందుకు తీసుకుని రావడం నాకు చాలా నా భాగ్యం అనుకుంటున్నా. దీనికి నాకు ఏమైనా రాని వేస్ రాని కామెంట్ రాని ఏమైనా రాని రాకపోని చాలా సంతోషం ఉంది. తేనెటీగలు కంచెరేగలు దారుణంగా ఉన్నాయి. జాగ్రత్త ఉంటాం రావడం. సంతోషకరమైన విషయం ఏంటంటే ఇంకా ఈ శివలింగాన్ని పూజిస్తున్నారు జనాలు. ఇంత పెద్ద అడవిలోకి వస్తున్నారంటే గ్రేటే. అండ్ ఇక్కడ నీళ్లు కూడా పెట్టి ఈ గుడిని అప్పుడప్పుడు శుభ్రం చేస్తున్నారంటే చాలా సంతోషం ఉంది. అసలు ఎంత అందంగా ఉంది, ఎంత గ్రేట్గా ఉందో ఒకసారి మనం భారతదేశంలోనే అంటే ఇలాంటి కట్టడాలు ఉంటాయి ఎక్కడే కానీ ఉండవు అని నిర్మించడానికి అంతగా అంత అంటే ఒక చూడగానే కన్ఫ్యూజన్ అయిపోతారు మనుషులు. అబ్బా ఏంది ఇది అని అంత బాగుంది. అన్న ఈ శివలింగానికి
ఇంకొకటి దెబ్బ వేశారు చూపించను. మీకు చూసే ఉంటారు నేను మొన్న కొండగంగమ్మ గుహలో అయితే ఇలాంటి శివలింగాన్ని నేను ఇలా రూపు దిబ్బడం అయితే జరిగింది. సో అది పాలరాయ్ బ్రో తీసేసుకెళ్తారు. అద్భుతం బ్రో, మహా అద్భుతం. పైన చూడు చాలా బాగుంది కదా. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? అసలు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు బ్రో, చూడు ఉంటాడని. సూపర్ అన్న అన్న కూడా అనుకోలేదంట శివుడు ఉంటాడని. నేను అది దాంట్లో చూద్దాం అక్కడ తోసేసరికి ఇంకా ప్రతి చోట తోసే ఉంటుంది. ఇది తవ్వలేకపోయారు, దీన్ని ఏం చేయలేకపోయారు అంటే కనీసం మహిమ చాలా ఉంటుంది. నేను ఏదో ఒకటి ముక్కుంటా అన్న, నాకు ఒక ముక్కుడి కావాలి. బూది కూడా పూసినట్టున్నారు. మన నెక్స్ట్ ఫిలిం సెక్షన్స్ అయితే మళ్ళీ వద్దాం అందరం ఫ్రెండ్స్తో సహా అందరం. ఇంకో మంది చెడు హర హర మహాదేవ శంభో శంకర, చాలా హ్యాపీగా ఉంది నిజంగా. కొండ ఆ జంతువులతో అదంతా పోరాడి వచ్చి కిందికి వచ్చేదానికి శివుడు ఉండేసరికి ఓకే. అది కూడా ఏంటి బ్రో ఇంత అడివి మధ్యలో కింద కూడా చూడు బ్రో, ఇంత పెద్ద కట్టించాడు బ్రో ఆ రాజీవుడు. నేనేమనుకున్నా అతను పెద్ద పెద్ద పనులు బ్రో. అన్నీ నిలబెట్టించారు బ్రో, మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక బండి ఇప్పుడు ఇలాంటి చోట మహిమ కూడా ఉండదు బ్రో. బ్రో నువ్వు ఒకసారి ఆలోచించుకో, అన్ని ఆ గుళ్ళని అంది చెక్కు చెదరేసి దీన్ని ఏం చేయలేకపోయారు బ్రో. సో ఓకే నా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే ఆపుతున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను ఎక్కువ చాలామందికి అడ్రస్లు అయితే పెట్టాను, కానీ ఈ శివాలయం ఎక్కడుంది ఏంటి అనేది పెడతాను. మీకు మీరు శివుని భక్తులైతే లేదా ఆస్తికులైతే రావాలనుకుంటే రావచ్చు, తప్పేం లేదు. మన కోరికలు నెరవేరుకోవాలని అంటే మనం ఎంత దూరమైనా వెళ్తాము. సో నేను కూడా కోరిక కోరుకున్నాను, త్వరలో అది నెరవేరితే నేను తప్పకుండా మళ్ళీ వస్తూనే ఉంటాను. మళ్ళీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు క్యాంపింగ్ అంతే, ఫరెస్ట్ క్యాంప్ నాట్ నాన్ వెజ్, ఓన్లీ వెజ్, ఓన్లీ వెజ్. ఓకే అండి, సో ఇంతటితో ఈ వీడియో ఆపుతున్నాను. మీకు నచ్చినట్టుగైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ నాకు చేసే ఛాన్స్ అంటే ఉత్సాహం కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను తక్కువ చేసేది అంటే నేను చేసే తల్లికి అది చాలా పురాతనమైంది, లేదంటే ఆ గుడికి చాలా విశేషత ఉంది కానీ దాన్ని మడగడలో లేదు, అది అలా పక్కన పెట్టేశారంటేనే నేను జనాలు చూపిస్తాను, ఎవరన్నా దాన్ని అడాప్ట్ తీసుకుంటారని. సో అలాగే ఇది నేను మీకు చూపిస్తున్నాను, మీరు చాలామంది చూస్తూ ఉంటారు. సో లోకల్ ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఏదైనా దీన్ని పట్టించుకొని మహా అంటే ఏమవుతుందండి, నేను కూడా చేస్తాను, నేను వచ్చి 4 రోజులు పని చేయండి చేస్తాను, ఇదంతా క్లీన్ చేసేసి చిన్న కంచింగ్ వేస్తే ఇంకా భద్రతగా, ఇంకా మనం ఇప్పుడు చూసాము మన పిల్లలు కూడా చూస్తారు, ఇలాగే వదిలేస్తే ఏదో ఒకటి అవుతుంది. ఓకేనా, కాపాడుకుందాం. సో ఓకే అండి, బాయ్.